ధర్నా చౌక్ ఇది రెండో సార్ వచ్చు, మరి ఇన్ని 10 నెలలు అయిపోయింది, మీ హామీల గురించి అసలు ఏమని యాదుకుంది గవర్నమెంట్? అంటే ప్రభుత్వానికి సోయలేదు, ఎందుకంటే ఉన్న సీటును కాపాడడం కోసమే ఆయన తిప్పల పడతా పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 10 నెలల పాటు ఇచ్చిన హామీలు ఏవి నెరవేరక ఆయన సతమతం అవుతున్న పరిస్థితి ఉన్నది. దీన్ని మాకు 12,000 ఇస్తాన ఆయనదే, మేము అడిగింది మేము 15,000 అడిగాం, నెలకు 15,000 అడిగినాం, ఆయన సంవత్సరానికి 12,000 ఇస్తాను. అయినా కూడా మేము రాజీ పడి కూడా సరే ఇచ్చిన దానికి ఇవ్వమంటే టైం అడిగిండు, టైం అడిగినాక 10 నెలలు అయిపోయింది, 10 నెలలు అయినా కూడా పూసలేదు పాసలేదు. ఇది మోసపూర్వకంగా సీట్ ఎక్కిన రేవంత్ రెడ్డికి ఇది గుణపాఠం అని చెప్పాలని చెప్తా ఉన్నాం. ఉచిత బస్సు వలన మాకు సిటీలో ఉన్న లేడీస్ అంతా, ఆఫీస్కి పోయే వాళ్ళంతా, గుళ్ళకు వెళ్ళి గోపురాలకు పోయే వాళ్ళందరూ కూడా మా ఆటో వాళ్ళని ఆటోలు ఎక్కేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీ వలన ఏమైందంటే మొత్తం బస్సులు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మగవాళ్ళకి ఏముందంటే వాళ్ళకి ఆల్రెడీ బైకులు కారో ఏదో ఉంటుంది, వాళ్ళు చాలామందికి అట్లా పోతూ ఉంటారు. కానీ లేడీస్కే బైకులు మోటార్లు పోవడం చాలా తక్కువ కాబట్టి మా ఆటోలో మా షేర్ చేసుకునే వాళ్ళు, మాకు వాళ్ళతో ఉపాధి ఉండే, ఆ ఉపాధి మొత్తం పోగొట్టిండు రేవంత్ రెడ్డి. చాలా కష్టంగా ఉంది, పిల్లలు కార్మికులు చాలా పరిస్థితి ఉంది, రైతాంగము ఉరిపెట్టుకొని చచ్చిపోయేవాళ్ళు వెళ్ళకుండా. కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏర్పడింది, అది 60 మంది చచ్చిపోయే ఉన్న డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళు బేషరతుగా ఇన్సూరెన్స్ 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. దాంతో మినిస్టర్ని కలిసాము, కమిషన్ కలిసాము, ఎమ్మెల్యేలు కలిసినాము, ఏది కొలికి లేదండి, పట్టించుకున్న పాపన లేదు. చేస్తామన్నారు రవాణా శాఖ మంత్రి, మీకు టైం ఇస్తాము, టైం ఇచ్చిన తర్వాత చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఆయనకు అసలుకి ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు అవగాహన లేని మినిస్టర్లు, అసలు ఎవరు ఏం పని చేయాలి, ఎవరు ఏం చేయాలి అనే విధానం కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి టైం ఎక్కడమ్మా, వాళ్ళ వాళ్ళ కుర్చీని వాళ్ళు చదువుకోవడానికి టైం లేదు, మా దగ్గరకు వచ్చి ఏం సమాధానం చెప్తారు, మా జనాలు పోయే వాళ్ళ శక్తి లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళు జనాలకు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. వాళ్ళ కుర్చీ వాళ్ళు కాపాడడమే సరిపోతుంది, ఎంతసేపు వాళ్ళు ఎంతసేపు ఢిల్లీకి హైదరాబాద్కు తిరగడమే సరిపోతుంది అంతే. రాహుల్ గాంధీ గారు కూడా మీకు పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉండే ఒక ఆయన ఒక యూనియన్ కూడా పెట్టారు ఆయన, అసలు యాక్చువల్గా పేదవాళ్ళ కోసం, సైకిల్ మెకానిక్ల కోసము, డ్రైవర్ల కోసము, కార్మికుల కోసం ఒక యూనియన్ ఏర్పాటు చేసిండు ఆయన అసలుకి. ఆ యూనియన్లో అందరూ ఆ భాగస్వామి కావాలి, మీరు దీన్ని లబ్ధి పొందుతారు, మీరు పేదవాళ్ళు ఉన్నారు, మీ 6 గ్యారంటీలు లేదు దాని మీదనే ఆయన కూడా చెప్పాడు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పాడు. ఇవాళ నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే దీని మీద 6 గ్యారంటీల మీద నిలదీసి సేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు, వాళ్ళు పేదవాడి కడుపు ఎందుకు కొడుతున్నావు అని నిలదీయాలని రాహుల్ గాంధీకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాము, మేము ఆటో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము గత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక మెమరాలం కూడా ఇవ్వడం జరిగింది. ఆటో కార్మికులకు మీరు ఇచ్చిన ఏవైతే మేనిఫెస్టో పెట్టారో, ఏవైతే హామీలు ఇచ్చారో, హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నాము. మేము ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మీరు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఆ 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని, అలాగే ఆటో కార్మికులకు మీటర్ రేటు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. మేము ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, మిగతా మినిస్టర్లు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ 11 నెలల నుండి రేపు పిలుస్తాం, మాపు పిలుస్తామని మాట తప్పించుకుంటారు తప్ప మా సమస్యలు వినడం లేదు కాబట్టి మేము ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. భవిష్యత్తు పోరాటాలు ప్రకటిస్తాం మేడం, ఇప్పుడు కేవలం ఇప్పుడు హైదరాబాద్లో ధర్నా చేస్తున్నాము, భవిష్యత్ కార్యక్రమాలు ఇప్పుడు ప్రకటిస్తారు మా రాష్ట్ర నాయకులు, అవసరమైతే రేపు ఆటో బంద్ చేస్తాము, అసెంబ్లీ ముట్టడి చేస్తాము, తదితర కార్యక్రమాలు చేస్తాం మేడం, భవిష్యత్ కార్యక్రమాలు మా సమస్యలు నెరవేర్చుకుంటాం.